ఏపీలో లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరిపై ఎంపీ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. జగన్ దోచుకున్న డబ్బు ఎక్కడ దాచారో చెప్పాలన్నారు. చంద్రబాబుపై ఎంపీ గోరెంట్ల వ్యాఖ్యలు దారుణమన్నారు. వైసీపీలో నికృష్టమైన నేతలున్నారని ఎంపీ గోరెంట్ల మాధవ్ సిగ్గుమాల చర్యలు అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. జనసేన టీడీపీ పొత్తుతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఉద్యోగులకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగలేదన్నారు. అమరావతి రైతులకు జరిగిన అన్యాయం మరి దారుణమన్నారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొని ఉన్నాయని దీనికి వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు. దుర్మార్గులను ప్రోత్సహిస్తుంది జగన్మోహన్ రెడ్డి కాదా సమాధానం చెప్పాలన్నారు. ఆర్టీసీ ఆర్ఎం అప్పలరాజు దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇంకా 6 నెలలు ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. గౌరవ పార్లమెంటు సభ్యులు మా అధ్యక్షురాలైన పురంధేశ్వరి గారి పైన అనుచితమైన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్లమెంటు సభ్యుడు అయి ఉండి ఆ విధంగా మహిళల పట్ల మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయము. నేను ఒకటే కోరుతున్నాను, మీ పైన మా అధ్యక్షురాలు గాని భారతీయ జనతా పార్టీ అభియోగాలు చెప్పడం జరిగింది, మోపడం జరిగింది, లిక్కర్లో ఎవరెవరు ఉన్నారు ఏంటో ఆ పేర్లు చెప్పడం జరిగింది. ఎవరో ఒకరు నడిపి ఉంటారు, పోనీ అవి బయట పెట్టండి. మేము మిమ్మల్నే నేను వ్యక్తిగతంగా ఏమంటాంలా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రొవిజన్ పెడతాము అని చెప్పి పెట్టకుండా ప్రజల్ని మోసం చేసింది కరెక్టా కాదా అది చెప్పండి. పోని డిస్టిలరీస్లో చీప్ లిక్కర్ అమ్ముతున్నారా లేదా అది చెప్పండి. మీకు కావలసిన వాళ్ళకే ఆర్డర్స్ ఇచ్చారా కాదా చెప్పండి. అందరికీ న్యాయబద్ధంగా చేశారా అది చెప్పండి. డిజిటల్ కరెన్సీని లేదా డిజిటల్ పేమెంట్స్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయటం లేదు అది చెప్పండి. ఆ డబ్బంతా ఏమైపోయింది అని అది చెప్పండి. డబ్బంతా ఎక్కడ దాచారు అది ఎలాగ చెప్పరు, అది ఎలాగ చెప్పరు. కానీ వైసీపీ సోషల్ మీడియాలో జడ్జిల పైన అతి దారుణమైన కామెంట్స్ చేసి అది సుమోటో కేసు కింద బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఎంపీలను బాధేస్తారు, తర్వాత అపోజిషన్ లీడర్స్ పైన దారుణమైన కేసులు, దాంట్లో ఆధారాలు ఉండవు, ఆధారాలు లేకుండా కూడా కేసులు పెట్టి లోపలేసేస్తున్నారు. ఏదైనా వాట్సాప్ మెసేజ్లు పెడితే దాన్ని కూడా వాళ్ళని కూడా లోపలేసేస్తున్నారు. ప్రెస్ రన్ చేసే వాళ్ళపైన ముఖ్యంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ పైన కక్షపూరితమైన చర్యలు చేస్తున్నారు. ఇది ఒకటే కాకుండా మరీ దారుణంగా ఆ గోరెంట్ల మాధవ్ గారు, అంటే ఆయన గౌరవ పార్లమెంటు సభ్యుడు, అంటే ఆయనకి నేను గౌరవించినట్టు కాదు, ఆ పార్లమెంటు సభ్యుడికి గౌరవం ఇస్తున్నాను తప్ప గోరింట్ల మాధవ్ కాదు. ఆయన సంగతి అందరికీ తెలుసు, ఆయన ఏంటి చూపించారో, ఎలా చూపించారో, ఏదేది పట్టుకున్నారో. సభ్య సమాజం సిగ్గుతోటి తలదించుకోవాల్సిన పరిస్థితి అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడారు, ఏదో చంద్రబాబు నాయుడు గారు 24వ సంవత్సరంలో ఏదో అయిపోతారు అని. సిగ్గుందా రే గోరెంట్ల మాధవ్, నీకు సిగ్గుందా అసలు అటువంటి మాటలు మాట్లాడటానికి? నేను ఎంపీగా మాట్లాడాలా మిమ్మల్ని, అసలు మీకు సిగ్గుందా అని అంటున్నా. ఇంకొకటి చనిపోవాలని మీరు కోరుకుంటారా? మీరు రాజకీయంగా ఎదగాలని మీరు కోరుకోండి, లేకపోతే రాజకీయంగా వాడు బాగుపడకూడదని కోరుకోండి, అది వేరు. అంతేకాని వ్యక్తిగతంగా మీరు ఇంకొక వ్యక్తిని, పరాయి వ్యక్తిని, శత్రువును కూడా ఆ విధంగా మనము మాట్లాడుకోకూడదు. శత్రువు పైన మనం గెలవాలి అని మనం కోరుకోవచ్చు, అంతేగాని శత్రువుని చంపేద్దాము, ఇటువంటి దిక్కుమాలిని ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే ఆ నాయకుడు అటువంటి వ్యక్తి. ఆ నాయకుడిని ఇంప్రెస్ చేయటానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేయటానికి చేస్తున్న మాటలు, ఇది చాలా బాధాకరమైన మాటలు. సభ్య సమాజము ఇంకా పెద్దవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే మాటలు. సమాజం అందరూ కూడా దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి ముఖ్యమంత్రి కనుక అధికారం చేపడితే
రాష్ట్రము అరాచకమైపోతుంది, ఎవడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అన్ని పొలిటికల్ పార్టీస్ దీన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. టెంపరరీ అవసరమైతే టెంపరరీగా సిద్ధాంతాలను కొంచెం పక్కన పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి రాకుండా చూడవలసిన బాధ్యత రాజకీయ పార్టీలపైన ఉంది, ప్రజలపైన ఉంది, ముఖ్యంగా యువతిపైన ఉంది, అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులపైన కూడా ఉంది. ఇదేదో అనుకుంటున్నారు, మాకు అవ్వదు కదా అని మీరు అనుకుంటున్నారు, కానీ అందరూ కలిసిగట్టుగా ఈ రాక్షస రాజ్యాన్ని నుంచి మంచి పరిపాలన వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.